ఈ నెల 14వ తేదీ నుండి అన్నవరం నుండి ప్రారంభమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారహి యాత్ర విజయవంతమవ్వాలని కోరుతూ పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ దీపిక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయుడు ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి యాత్ర విజయవంతమవ్వాలని కోరుతూ హౌరాంబ వృక్షానికి కొబ్బరికాయ మురుపుని కట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆశీస్సులతో 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్ల శివశంకర్, ఎక్స్ సర్పంచ్ గంగా సత్యానందరావు, భజ గోపికృష్ణ, వీరారెడ్డి అమర్ తదితరులు పాల్గొన్నారు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 14వ తారీఖు నుంచి మొదలుపెట్టే వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని, రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ విజయదుందుబి మోగించాలని, అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దత్తుని అవతారం ప్రథమ అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించాం. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలంతో పాటు దైవబలం కూడా చేకూరాలని, ఆయనకి దైవబల ఆ రోజు 2019 ఎలక్షన్లో ప్రచారంకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆ దత్తుని అనుగ్రహం ఉంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. ఆ దత్తుని అనుగ్రహంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మునుపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో గెలవలేనంత అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకుని అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థానంలో మేము కూర్చోబెట్టుకుంటామని పిఠాపురం ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఈ దైవబలం సంకల్పం గట్టిగా ఉన్నవారికి దైవబలం కూడా చేకూరుతుందని, ఈరోజు దత్తుని దగ్గర శ్రీపాద వల్లభ శ్రీవల్లభ దేవస్థానంలో మేము ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దీనివల్ల ఆ దైవ అనుగ్రహం కూడా మా అధినేతకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.